నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందన్నారు. ప్రధానంగా తన శాఖలో సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖాళీ అయ్యాయన్నారు. ఆ 5,000 కోట్ల రూపాయలు ఉండి ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, డ్రైన్లు పూర్తి చేయవచ్చునన్నారు. 3 ఏళ్లుగా సోమశిల, కండలేరు డ్యాంలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రితో కలిసి డ్యాంలను సందర్శించామని, త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారన్నారు. అలాగే నెల్లూరు సిటీలోని అన్ని ఇరిగేషన్ కాలువల విస్తీర్ణం ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయో మొదలైన వివరాలను 15 రోజుల్లోగా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. భూగర్భ డ్రైనేజీని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, నెల్లూరును స్మార్ట్ సిటీ చేయడమే తమ లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్ అయితే 5,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా యాక్చువల్గా ఈ ట్యాక్స్ రూపంలో కానీ, ట్యాక్స్ అంటే ఇంటి పన్ను కావచ్చు, లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కావచ్చు, తీసుకుంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్కి రావాలి. అవన్నీ ఇరెగ్యులర్గా ఖర్చు పెట్టేశారు. నిజంగా 5,000 కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు, డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు. అయితే ఈరోజు మన యొక్క సోమశిల డ్యాము, తర్వాత వచ్చి కండలేరు డ్యాము, దాదాపు 3 సంవత్సరాలు నుంచి కొన్ని డ్యామేజ్ ఏంటి, ఎంతవరకు రిపేర్ చేయాలి, దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం, వెంటనే ఆయన చూచారు, మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా రివ్యూ చేశారు, అర్జెంట్ వర్క్స్ ఇమీడియట్గా చేస్తానని చెప్పారు. నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను, నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం, రామానాయుడు గారు నెల్లూరు వస్తున్నారు, రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు. ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్ చేసేది, వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే కెనాల్స్, డ్రైన్స్ ఉండాలి. ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చి ఇంకా ఉన్నాయి, కొన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఆ ఇరిగేషన్ అధికారులకి ఇందాక చెప్పాను, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, దాని ఒరిజినల్ వెడల్పు ఎంత, ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం. ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలి మన కళ, స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది, డ్రైనింగ్ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం, ఇబ్బంది లేదు. అయినా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ, టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. బట్ రెయిన్ వాటర్ పోవాలంటే దానికి సపరేట్గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి. అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో అది ఇస్తామన్నారు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా రామానాయుడు గారు, తర్వాత వచ్చి మంత్రి గారు రామనాయుడు గారు, తర్వాత ఎంత అనుభవం ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా ప్రజాప్రతిలో పాల్గొన్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.